మరిన్ని అప్డేట్స్ కోసం నేచురల్ మెడిసిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోగలరు. నా వీడియోలు వీక్షిస్తూ నా ఛానల్ ను ఆదరిస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఆకుపచ్చని వర్ణంతో ఆకులు, ముదురు నీలం రంగులో పువ్వులు, నీలమేఘ శ్యాముడిని గుర్తుకు తెచ్చే ఈ రంగుతో పాటు సుదర్శన చక్రాన్ని తలపించే ఆకారంలో పువ్వులు కలిగిన ఈ మొక్క పేరు విష్ణుక్రాంతము. నేల మీద తీగలా పాకుతుంది, కానీ ఎన్నో రోగాలను శరీరం నుండి పారద్రోలుతుంది. ఆ వివరాలన్నీ తెలుసుకుందాం రండి. ఎలాంటి జబ్బులనైనా తేల్చుకుందాం రండి అని సవాల్ విసిరే ఈ మొక్కలో దాగి ఉన్న ఔషధ గుణాలేమిటో, వాటిని పొందడానికి ఈ మొక్కను ఎలా వాడాలో వివరంగా ఈ వీడియోలో. ఇలాంటి ప్రకృతి ఔషధాల గురించి చక్కటి సమాచారాన్ని ఎంచక్కటి వీడియోలుగా మలిచి మీకు అందిస్తాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సహకారాన్ని అందించండి. కన్వోల్ ఉలేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను శాస్త్రీయంగా ఎవోల్వులస్ అల్సినోయిడ్స్ అని పిలుస్తారు. ఆంగ్ల భాషలో డ్వార్ఫ్ మార్నింగ్ గ్లోరీ, స్ప్లెండర్ మార్నింగ్ గ్లోరీ అని పిలిస్తే, హిందీలో కోయల్, విష్ణుక్రాంత, శ్యామక్రాంత అని, తమిళంలో, మలయాళంలో మరి కన్నడంలో విష్ణుక్రాంతి అని పిలుస్తారు. సంస్కృతంలో హరిక్రాంత, నీలకాంత, నీలపుష్పి, విష్ణుగంధిగా పిలువబడే ఈ మొక్కను తెలుగులో విష్ణుక్రాంతము అని పిలుస్తారు. ఇది శంఖుపుష్పి ప్రజాతికి చెందినది. కన్వోల్వులస్ ఫ్లోరికాలిస్ అని శాస్త్రీయంగా పిలువబడే గంట ఆకారంలో పూలు పూచే మరో మొక్క కూడా విష్ణుక్రాంతకు దగ్గరి బంధువే. విష్ణుక్రాంతము మొక్క ముఖ్యంగా నిద్రలేమి, ఆందోళన, ఒత్తిడి చికిత్స కోసం, జ్ఞాపక శక్తిని మెరుగుపరచడానికి, జ్వరాలకు చికిత్స చేయడానికి, జుట్టు పెరుగుదలకు, గాయాలను మానపడానికి, ఇలా ఎన్నో రకాల అనారోగ్యాలు రూపుమాపడానికి నేచురల్ మెడిసిన్లా పనిచేస్తుంది. చిన్నగా కనిపిస్తుంది, కానీ ఆరోగ్యాన్ని పొందడంలో శరీరానికి దన్నుగా నిలబడుతుంది. జ్ఞాపక శక్తి అంటే చాలు అందరూ సరస్వతి మొక్క పేరు చెప్తారు. అయితే ఆ మొక్కకు తీసుకొని విధంగా విష్ణుక్రాంతం కూడా మతిమరుపును దూరం చేసి జ్ఞాపక శక్తిని అధికం చేస్తుంది. ఈ మొక్క యాంటీ బ్యాక్టీరియల్ గుణధర్మాలతో పాటు యాంటీ పైరేటిక్ లక్షణాలు కలిగి ఉంది. విష్ణుక్రాంత సమూల కషాయం 40 మిల్లీలీటర్లు తాగితే జ్వరంతో పాటు విరేచనాలు కూడా తగ్గుతాయి. గాయాలు మాన నిపుణులకు ఈ మొక్క పేస్ట్ పట్టించాలి. జుట్టు పెరుగుదల కోసం ప్రపంచవ్యాప్తంగా మినోక్సిడిల్ అనే మందు వాడుతున్నారు. దాని విల అధికం, దానితో దుష్ప్రభావాలు అనేకం. అయితే మినోక్సిడిల్తో సమానంగా పనిచేసే ఈ ప్రకృతి ఔషధాన్ని వాడటం సురక్షితం. ఇది జుట్టు పెరుగుదలను ఉత్తేజపరుస్తుంది. ఈ మొక్క అన్ని భాగాలను పేస్ట్ చేసి తలకు పట్టించాలి. ఆరిన తర్వాత కుంకుడుకాయ పొడితో స్నానం చేయాలి, లేదా ఈ మొక్క సమూల రసంతో నూనె తయారు చేసి నిల్వ చేసుకోవాలి. విష్ణుక్రాంతం మొక్క అధిక రక్తపోటును తగ్గిస్తుంది, అమిత బలాన్ని, అపారమైన శక్తితో పాటు యుక్తిని కూడా పెంచుతుంది. మలమూత్రాలు సరిగ్గా విసర్జించకపోతే శరీరం నిండా చెడు క్రిములు పేరుకుపోతాయి. శరీరం అంతా వ్యర్థాలతో నిండిపోవడం వలన అనేక రోగాలు చుట్టుముడతాయి. విష్ణుక్రాంతము చూర్ణము 10 గ్రాములు 2 గ్లాసుల నీటిలో వేసి 1 గ్లాసు అయ్యేంత వరకు మరిగించి కాస్త నిమ్మరసం మరి కాస్త తేనె కలిపి తాగితే సరి. 1-2 సాఫీగా జారీ అవుతాయి. వందలాది రోగాలు దూరమవుతాయి. శరీరం నిండా నీరు పట్టి ఉబ్బు రోగం వస్తుంది. మొక్క సమూల కషాయం ఈ సమస్యను దూరం చేస్తుంది. ఆకులు నీడలో ఎండించి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిని చిలుము గొట్టంలో వేసి పీలుస్తూ ఉంటే ఆస్తమా తగ్గిపోతుంది. ఊపిరితిత్తులు హాయిగా ఊపిరి పీల్చుకుంటాయి. ఇంతవరకు పేరు తెలియని కొత్త కొత్త రోగాలెన్నో అనారోగ్యపు ఆహారపు అలవాట్ల వలన మనల్ని బాధిస్తున్నాయి. అలాంటి వాటిలో థైరాయిడ్ ఒకటి. ఇలాంటి వాటిని ఎదుర్కోవడంలో విష్ణుక్రాంతకు లేదు మరేది సాటి. వేర్లు మెత్తగా నూరి 5 గ్రాముల మోతాదుగా 1 చెంచా ఆవు నెయ్యిలో కలిపి రోజూ ఉదయం పరగడుపున సేవిస్తూ ఉంటే థైరాయిడ్ వారం రోజుల్లో అదుపులోకి వస్తుందని సాంప్రదాయ వైద్య నిపుణులు సెలవిస్తున్నారు. కఫం కలిగించే పదార్థాలకు, చల్లని వాటికి ఈ సమయంలో దూరంగా ఉండాలి. విష్ణుక్రాంత మొక్క నీలం రంగు మాత్రమే కాదు, తెలుపు రంగులో కూడా ఉంటుంది. ఇది తెల్లబొల్లి వ్యాధిని అదుపు చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. మొక్కలకు ఆదివారం అధిక శక్తి ఉంటుందని, వాటిని పూజ చేసి మరీ సేకరించుకొని రావాలని ఆయుర్వేదం సూచిస్తుంది. ఇలాగే తెల్ల విష్ణుక్రాంత మొక్కను పూజించి వేర్లు సేకరించి తెచ్చుకోవాలి. వీటిని నీడలో ఎండించి పొడి చేసి 1 చెంచా పొడిని 1/2 చెంచా తేనెతో 2 పూటలా తినాలి. ఇలా చేస్తూ ఉంటే తెల్లబొల్లి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. తెలుపు మరియు నీలం విష్ణుక్రాంత వేర్లను మంచినీటిలో మెత్తగా నూరి పైన లేపనం చేస్తూ ఉంటే కుష్టువ్యాధి తగ్గుతుంది.
తెల్ల విష్ణుక్రాంతం వేరు కడిగి దంచి రసం తీసి మూడు చుక్కలు ముక్కులో వేస్తే పార్శ్వపు తలనొప్పి పరుగో పరుగు. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడే విష్ణుక్రాంతము పువ్వులను దైవానికి సమర్పిస్తే దైవానుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా శనీశ్వరుడికి ఈ పువ్వులు మహాప్రీతికరం, సమర్పించిన వారికి సర్వత్రా శుభకరం. ఇలాంటి మంచి సమాచారంతో కూడిన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.